ఇంకా తమాష ఏంటంటే ఆ ముఖ్యమంత్రి మాట్లాడతాడు, నేను సూర్యాపేట జిల్లాకు పోతే అక్కడ నీళ్ళు కాలువలు వదిలింది, తెల్లారే ఫోన్లు వచ్చినాయి సార్ మీరు బస్సు వాపస్ పోగానే మళ్ళీ నీళ్ళు కూడా వాపస్ పోయింది అని చెప్పి, అక్కడ ఒక డ్రామా. సాగర్లో ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ మీద 14 TMCల నీళ్లు ఉన్నాయి, 7 TMCలు మీద ఉన్నాయి, 7 TMCలు కింద ఉన్నాయి. ఎందుకు వాడతలేరు వాడు? కేఆర్ఎంపీ ఎవడు మనకేమైనా వాడు భాష? వాడు ఓన్లీ సమన్వయకర్త రెండు రాష్ట్రాల మధ్య, వానికి మన మీద పెత్తనం ఎందుకు ఉంటుంది అని చెప్తే, ఎన్నో రోజుల నుంచి ఎండబెట్టి నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ నీళ్ళు వదులుతారు. నేను చెప్తే, నేను ఇటు వస్తున్నా కరీంనగర్ వస్తున్నా అని ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాలువలోకి నీళ్ళు వదులుతారు. వదులుడు కాదు, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని. ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా? ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాలా? నీ ఇంజనీర్లు ఏం చేస్తాను, నీ కథ ఏం చేస్తాను, నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు? ప్రభుత్వం నీది కదా, ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు, ముందే చెప్పాలి కదా మాకుంటాడు. మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ ఇయ్యలటి వరకు 3 కార్వాలు నీళ్ళు వదిలేదు. ఇదేం కథ మరి? ఈ తెలివి ముందెక్కడ పోయింది? ఎందుకు వదలలేదు? ఎందుకు 1000 ఎకరాల పంటలంటే కొట్టిండ్రు? నాగార్జున సాగర్ కాలువ కొద్ది రోజుల ముందు ఇచ్చిండు, ఒక 20-25 రోజుల ముందు ఇచ్చింటే అనేక 1000 ఎకరాల పంట ఒక్క తడి కోసం ఎదురు చూసే పంట బతికేది. వరద కాలువ కింద కూడా ఇయ్యాలకి 20-25 రోజుల కింద వదిలి ఉన్నట్టయితే ప్రతి గ్రామంలో కొన్ని 100 ఎకరాల పంట దక్కేది. బాధ కలిగేది ఎక్కడ అంటే, ఈ పరిస్థితి